హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ పూర్తి వివరాలని తెలుసుకుందాం. వీడియో డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు డైలీ నోటిఫికేషన్ ద్వారా లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అనేవి వస్తాయి. అలాగే ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే మనకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నోటిఫికేషన్ మనం చూసుకుంటే హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సవేజ్ బోర్డ్ ఇంజనీరింగ్ సర్వీస్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నోటిఫికేషన్ ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ వచ్చి చూసుకుంటే 16/3/2020, అంటే ఈ రోజు నుంచి మనకి నోటిఫికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవడం స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ ఎండింగ్ డేట్ చూసుకుంటే 30/3/2020, అంటే March 30 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. March 30 అనేది లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, పోస్టెస్ వైజ్గా వేకెన్సీస్ మనం చూసుకుంటే మేనేజర్ ఇంజనీరింగ్ ఇన్ హైదరాబాద్ మెట్రోప్లేన్ వాటర్ సప్లై అండ్ స్వరాజ్ బోర్డ్ నుంచి మనం చూసుకుంటే సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ నుంచి 79 పోస్టుల వేకెన్సీ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే మేనేజర్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో మనం చూసుకుంటే 6 పోస్టులు అనేవి ఉన్నాయి. అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ మనం చూసుకుంటే 4 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో 3 పోస్టులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్లో 1 పోస్ట్ అనేది ఉంది. మొత్తం 93 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు పోస్టుకి అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ చూసుకుంటే ఫ్రెండ్స్ 31,100 నుంచి 91,450 రూపాయలు శాలరీ అనేది ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మనం మస్ట్ బీ పాస్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్. ఇలాగే ఇంజనీరింగ్లో మనం చూసుకుంటే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్లో మనం చూసుకుంటే సివిల్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ బోర్డులో మనం చేసిన వాళ్ళు డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్లో ఈ ట్రేడ్స్ చేసిన వాళ్ళు ఈ పోస్టుకి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనం ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 34 సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ మనం చూసుకుంటే తెలంగాణ స్టేట్ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ చూసుకుంటే 3 ఇయర్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఎన్సీసీ వాళ్ళకి చూసుకుంటే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 ఇయర్స్ అనేది ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి అయితే 10 ఇయర్స్ అనేది అప్పర్ ఏజ్ రిలాక్సేషన్. నోటిఫికేషన్ ఫీజు డీటెయిల్స్ మనం చూసుకుంటే 200 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజుతో పాటు 120 రూపాయలు మనకి ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ ఫీజు మనం చూసుకుంటే బీసీ ఎస్సీ ఎస్టీ తెలంగాణ స్టేట్స్ వాళ్ళకి ఎటువంటి ఫీజు ఉంటుందో, అలాగే అండర్ రిజర్వ్ క్యాండిడేట్కి ఈడబ్ల్యూసి వాళ్ళకి మనం చూసుకుంటే 200+ 120 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉంటుంది. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చి ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. రిటర్న్ ఎగ్జామినేషన్ సెంటర్స్ మనం చూసుకుంటే హైదరాబాద్లో మనం చూసుకుంటే కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి. హౌ టు అప్లై అని చూసుకుంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ వెబ్సైట్ వచ్చి చూసుకుంటే www.tspssc.gov.inలో మనకి రిజిస్ట్రేషన్ అయ్యి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకునే ప్రాసెస్ అనేది నోటిఫికేషన్లో ఇచ్చారు, మీరు ఒకసారి క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ అనేది క్లిక్ చేసి మీరు ఒకసారి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే నోటిఫికేషన్లో జోన్ వైజ్గా జోన్ 1, జోన్ 2, జోన్ వైజ్గా మనకి నోటిఫికేషన్లో డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. మీరు ఒకసారి నా నోటిఫికేషన్ క్లిక్ చేసి మీరు ఒకసారి చూసుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే జోన్ వైజ్గా సివిల్కి, మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీ వాళ్ళకి, అలాగే టోటల్ ఏ క్యాస్ట్కి ఎన్ని వేకెన్సీస్ అనేవి ఉన్నాయనేది నోటిఫికేషన్లో డీటెయిల్స్ అనేవి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఆన్లైన్ పేమెంట్ వచ్చి ఏ బ్యాంక్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని చెప్పి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు. అలాగే సెలక్షన్ ప్రాసెస్కి వచ్చి మనం చూసుకుంటే 500 మార్క్స్కి అనేది మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అందులో మనకి మనం చూసుకుంటే 450 అనేది రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. 450 మార్క్స్కి మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే రిటర్న్ ఎగ్జామినేషన్లో పేపర్ 1 వచ్చి మనకి 150 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అలాగే మ్యాక్సిమం మార్క్స్ వచ్చి మనకు 150 మార్క్స్ అనేవి రావాలి. టైం డ్యూరేషన్ వచ్చి 150 మినిట్స్ అనేది ఉంటుంది. Part 2లో మనం చూసుకుంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి 150 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. టైం డ్యూరేషన్ వచ్చి 150 మినిట్స్ అనేది టైం డ్యూరేషన్ అని ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 300 మార్క్స్ రావాలి. అలాగే మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి మనకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. 50 మార్క్స్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మొత్తం టోటల్ వచ్చి 500 మార్క్స్కి అనేది ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చి ఇంగ్లీష్లో అండ్ తెలుగులో కూడా ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే నోటిఫికేషన్లో సిలబస్ అనేది ఇచ్చారు, జనరల్ స్టడీస్ అండ్ జనరల్ యాప్టిట్యూడ్ మీద. అలాగే ఎవ్రీ
పార్ట్ ఆఫ్ వైజ్గా మనకి నోటిఫికేషన్లో సిలబస్ అనేది మెన్షన్ చేశారు. మీరు ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి నీ సిలబస్ అనేది మీరు చూసి ఆన్లైన్లో అప్లై చేసుకో. ఇది ఫ్రెండ్స్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ పూర్తి వివరాలు. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్.